కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్షము ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు సముఖం అన్నప్పుడు ఎవరు అడ్డం? ఉక్కు ఫ్యాక్టరీకి ఏ నాయకుడు అడ్డం లేదు, ఏ పార్టీ అడ్డమో మీరు చెప్పగలరా? బీజేపీ పార్టీ వాళ్ళేమో సంక్రాంతి కల్లా ఉక్కు ఫ్యాక్టరీ వస్తుంది, ఇచ్చేది మేమే, మంత్రి ప్రకటన చేస్తాడంటారు, ఢిల్లీకి పోయినాం, సభలు పెట్టినాం, ఆడ మాట్లాడినాం, మీటింగులు అయిపోయినాయని బీజేపీలు మీరు చెప్తారు. అధికార పక్షమేమో మేము రెడీగా ఉన్నాం ఇచ్చేదానికి, ఉక్కు ఫ్యాక్టరీ వస్తుంది త్వరలో మంత్రులు చెప్తారు, ప్రజలకు తీపి కబురిస్తాం, స్వీట్ తినిపిస్తామంటారు. ప్రతిపక్ష నాయకుడేమో ఉక్కు పరిశ్రమ ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే అంటారు. మరి అన్ని పార్టీలలో మీరు సముఖమైనప్పుడు జల్లికట్టు తరహా తమిళనాడులో ఎట్లా ఉద్యమం జరిగిందో మీరు ఎందుకు అందరూ ఒకటి కావడం లేదు? మరి మీరంతా ఒక అఖిలపక్షం పెట్టి ఢిల్లీకి వెళ్ళి కేంద్రాన్ని అడుకోవద్దు, రిక్వెస్ట్ చేయొద్దు, డిమాండ్ చేయండి. ఇది మా రాయలసీమ ప్రాంతం యొక్క బిడ్డలు అనుభవిస్తున్న నరక యాతన. వలసలు పోయి ఏడో 3,000కో 5,000కో టీ కొట్లలో, లేకపోతే పెట్రోల్ బంకుల్లోనో, లేకపోతే హాస్టళ్లలో బాత్రూములు గడిగో మా రాయలసీమ బిడ్డలు బతుకుతున్నారయ్యా. మా ఆంధ్ర ఇంత దయనీయంగా ఉందని ఎందుకు మీరు అడగలేకపోతున్నారు? మరి నేను రాజకీయ నాయకులను ఒక్కటే అడుగుతున్నా, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ పార్టీలకు రాజీనామా చేసి నెల రోజుల లోపల ఉక్కు పరిశ్రమ ప్రకటించండి, లేకపోతే మేము పార్టీలో ఉండము, మేము వెళ్ళిపోతామని చెప్పే దమ్ము ధైర్యం మీకు ఉందా? కేవలం లోపకాయల ఒప్పందాలు ఒప్పుకొని వెనకల సూట్ కేసు చేతులు మారితే, మీరు డ్రామాలు వేస్తే ప్రజలేమి ఎర్రోళ్ళు కాదు. 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా రాయలసీమ బిడ్డల నుంచి తిరుగుబాటు వచ్చేది ఖాయం. ఉక్కు సైనికులు మంచి నిర్ణయం తీసుకుంటారు, మీ అందరికీ రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఢిల్లీకి పోయి ఒకరోజు విమానంలో ఆడ కేంద్ర మంత్రులతో మాట్లాడి వచ్చి ఐబాయిగా ఉక్కు ఫ్యాక్టరీ వస్తానంటే ఎట్లా నమ్మాలా మిమ్మల్ని? మీరు పోయినందుకు కృతజ్ఞతలు, మీరు పోయినందుకు కృతజ్ఞతలు, మిమ్మల్ని ఎట్లా నమ్మాలా? 15,000 కోట్లు ఖరీదు చేసే ప్రాజెక్టును 24 గంటల్లో మెకాన్ అనే ఒక సంస్థ వచ్చి కడపలో దిగి, ఎయిర్పోర్ట్లో రైల్వే స్టేషన్లో దిగి, ఆ ఒక 10 మంది సభ్యులు వచ్చి ఒక 4 ఇన్నోవాలు వేసుకొని మైలవరంకు పోయి ఆడ చూసి, ఆ నుంచి కడపకు పోయి కుప్పటి దగ్గర భూమి చూసి కడప కలెక్టరేట్లో మీటింగ్ పెట్టుకొని రాజకీయ పార్టీ నాయకులు 4 కూర్చొని అయిపోయి రాత్రి ప్రకటన, ఉక్కు పరిశ్రమకు అనుకూలంగా మెకాన్ సంస్థ రిపోర్ట్ ఇస్తుంది. ఏంది ప్రజలు ఎట్లా కనిపిస్తున్నారు? మీరేమన్నా చదువుకున్నారా? మీకు జ్ఞానం ఉందా లేదా? 15,000 కోట్ల ప్రాజెక్టును 24 గంటల్లో మీరు చెప్తున్నారంటే అది నిజంగా మాకైతే ఆశ్చర్యంగా ఉంది. నాకైతే అసలు నిద్రపడడం లే, ఎట్లా ఇది సాధ్యము? మెకాన్ అనే సంస్థ ఒకటి వచ్చి ఒక్కరోజు కడపలో విజిట్ చేస్తానే తీపి కబురు వస్తుందని ఒకరు, సంక్రాంతికి వస్తుందని ఒకరు, ఇది సొంతం మీ పిల్లల్ని మీరు మోసం చేసినట్టే అవుతుంది. ఇలాంటి ప్రకటనలు ఏ రాయలసీమకు చెందిన ఏ ప్రజాప్రతినిధి కానీ పార్టీ ఇన్ఛార్జులు కానీ ఉక్కు పరిశ్రమ వస్తుంది, తెచ్చేది మేమే అని చెప్పినారంటే మీ బిడ్డల్ని, మీకు పుట్టిన బిడ్డల్ని మీరు మోసం చేసినట్టే. ఇది ముమ్మాటికి నిజం. దయచేసి మీ బిడ్డలకే అన్యాయం జరుగుతుందనే దాంతో మీరు ముందుకొచ్చి ఉద్యమాలు చేయండి, పాల్గొనండి. ఈరోజు మీరు చూస్తున్నారు రాయలసీమ వెనుకబడిన 4 జిల్లాలకు బడ్జెట్లో 1 రూపాయి కూడా కేటాయించకపోలే. మరి దీని మీద ఎందుకు ప్రజాప్రతినిధులు స్పందించడంలే? కాబట్టి ప్రజాప్రతినిధుల ద్వారా ఇప్పటికైనా మేలుకోండి, జ్ఞానంతో మాట్లాడండి. ఒక మాట మాట్లాడేసరికి జ్ఞానంతో మాట్లాడండి. నేను ఏం మాట్లాడినాను, నిజమా అబద్ధమా అని మీ అంతరాత్మను మీరు ప్రశ్నించుకోండి. రాయలసీమకు హైకోర్టు ఇవ్వాలా? రాయలసీమకు ఎయిమ్స్ రావాలా? సెంట్రల్ యూనివర్సిటీ రావాలా? ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ రావాలా? అన్ని పరిశ్రమలు రావాలా? ఇవన్నీ వచ్చేంత వరకు కూడా స్టీల్ ప్లాంట్ సాధన సమితి తరఫున మేము ఏ ఉద్యమంలో అయినా పాల్గొంటాం, మా ఉక్కు సైనికులు కూడా రాయలసీమకు ఏది మేలు జరిగినా పాల్గొందామనే నిర్ణయానికి వచ్చినారు. మీకు మాత్రం ఓటుతో బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉందని మీకు తెలియజేస్తున్నాను.